రావణాసురుడు మనని అవమానించినందుకు, రాముడు పుట్టినందుకు మనం రామనామం చెప్పకపోతే, రామనామం రాయకపోతే ఎంత కృతజ్ఞులమో అర్థం అవుతుంది. ప్రత్యక్షం అయితే చతుర్ముఖ బ్రహ్మగారు వరాలు అడిగితే పోని వాడి గొడవ వాడిది అడుగుతాడు, కానీ అలా అడిగి ఊరుకోలేదండి, అందరి పేర్లు చెప్పాడు. వీళ్ళెవ్వరి చేతిలో నేను చచ్చిపోకూడదన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. ఊరుకోవచ్చుగా, ఊరుకోకుండా ఓ మాట అన్నాడు, తృణం లాంటి వాళ్ళండి మనుషులు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, వాళ్ళ పేరు ఎత్తను అసలు, వాళ్ళ గురించి మీరు నాకు వరం ఇవ్వక్కర్లేదు అన్నాడు. ఇంతకన్నా అవమానం ఉంటుందండి మనుష్య జాతికి? ఇంత అవమానకరంగా మాట్లాడి ఆ రోజున విడిచిపెట్టేశాడు మనుష్యుల్ని. మహానుభావ, నీవు లోక రక్షకుడవు, మాకు ఎప్పుడెప్పుడు ఆపద కలిగితే అప్పుడప్పుడు అవతారమును స్వీకరించి మమ్మల్ని కాపాడుతుంటావు, నీవు మనుష్యుడిగా ఈ లోకంలో అవతరించాలి. మహానుభావుడు రాజర్షి, వేదమును నమ్మినటువంటి వాడు, తేజస్సు కలిగినటువంటి వాడు, అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చే? ఆయన కొన్ని కారణాలు చెప్తాడు, ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు. ఎందుకో తెలుసా అండి, ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్థం. ముందు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో, ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం ఇంకా మహాపాపం చేసి లోకకంటకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయ పరమేశ్వరుడు. కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు. అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో, శుద్ధ సాధులందు, సురలందు, శృతులందు, గోవులందు, విప్రకోటియందు, ధర్మ పదవియందు, తవిని నాయందు వాడెన్నడలు నాడు పట్టి వధింపు. శుద్ధ సాధులందు, నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెళితే మాత్రం చంపేస్తాను. శృతులందు, వేదాన్ని తిరస్కరించి బతకడం, వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను. గోవులందు, ఆవుల జోలికి వెడితే చంపేస్తాను. విప్రకోటియందు, వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికెడితే చంపేస్తాను. విప్రకోటియందు, ధర్మ పదవి ఎందు, ధర్మం జోలికెడితే చంపేస్తాను. కవిని నాయందు, చిట్ట చివర తన గురించి అదే పనిగా నన్ను నిందిస్తే తప్ప, అన్యథా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను. కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు. ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి? నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందరినీ భయపెట్టడం. భయం కన్నా మృత్యువు లోకంలో ఇంకోటి లేదండి. మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు. అందుకు చంపేస్తాను, మీ అందరి హితం కోసం చంపేస్తాను. చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా, విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు. అందుకని సపుత్రం, కొడుకులందరినీ చంపేస్తాను, సైన్యాన్ని చంపేస్తాను, తమ్ముళ్ళని చంపేస్తాను. ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను. అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు. రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు. వాళ్ళందరినీ చంపుతాను. 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను. మనిషి గొప్పతనం ఏమిటో నిరూపిస్తాను. మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు, మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను. అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తి. ఈ మనుష్య లోకంలో తిరుగుతాను నేను, ఈ భూమండల అంతటినీ కూడా పరిపాలన చేస్తాను. ఆయన తనని తాను నాలుగుగా విభాగించుకున్నాడు. విభాగించుకున్నాడు అంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు. ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు. నలుగురిగా వస్తాను, నలుగురు మనుష్యులుగా వస్తాను. ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి? ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీ యందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్యి ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ 12 నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని
అత్యంత హేయమైన తల్లి యోని ద్వారంలోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు. నీకోసం, నీ ప్రతిష్ట కోసం, మనుష్యుడింత గొప్పవాడని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకుని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప. మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తి. కాబట్టి దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు. అందుకేట మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు. కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్పి ఆయన సంతోషిస్తాడు. రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరేమిటో తెలుసా అండి? దాశరథి.